గోదావరి వరదలో ఉండిపోయిన అమ్మవారి ఆలయం మెల్లమెల్లగా బయటకు వస్తుంది. కంటికి కనిపించనంత నీటిలో ఉండే గుడి ఇప్పుడు కనిపిస్తుంది. 2 రోజులుగా వరద ప్రవాహం తగ్గడంతో ఆలయం వద్ద నీటిమట్టం తగ్గుతుంది. ఇదే పరిస్థితి మరో 2 రోజులు ఉంటే అమ్మవారి విగ్రహం కూడా వరద నీటి నుండి బయటపడుతుంది. దేవీపట్నం మండలంలో గత 2 వారాలుగా గోదావరి వరద ఉధృతిగా కొనసాగింది. దండంగి వద్ద పంట పొలాల్లోకి ప్రవేశించి రోడ్లు ముంచెత్తుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయాన్ని ముంచి వేయడం జరిగింది. భక్తులు ఎవరు రాకుండా ఆలయం వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వరద ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టడంతో అమ్మవారి ఆలయం క్రమేపీ బయటపడుతుంది. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో నీటిమట్టం నిలకడగా ఉందని, అమ్మవారి విగ్రహం ఇంకా నీటిలోనే ఉందని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ చుట్టుపక్కల అంతా గోదావరి వరద ఉందని, భక్తులు ఎవరు రావద్దని, వరద బాగా తగ్గాల్సి ఉందని అధికారులు చెప్పారు. ఇక్కడ గోదావరి వరద ప్రమాదకరంగా ఉందని, గోదావరి నదిలోకి ఎవరు దిగొద్దని పోలీస్ అధికారులు హెచ్చరించారు.